తిరిగి వార్తలకు స్వాగతం. విలేకరులపై దాడులు చేయటం అనాగరికమని నెల్లూరు జర్నలిస్టు సోదరులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఉదంతానికి వ్యతిరేకంగా వారు గాంధీబొమ్మ కూడలిలో ధర్నా నిర్వహించారు. నిందితులను వెంటనే అదుపులోనికి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నంబర్ వన్ న్యూస్ ఛానల్ కంట్రిబ్యూటర్పై దాడి జరిగింది. ఈ సంఘటనపై నెల్లూరు జర్నలిస్ట్ సోదరులు భగ్గుమన్నారు. దాడులను ఖండిస్తూ గాంధీబొమ్మ కూడలిలో ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులపై దాడులను చేయడం దారుణమన్నారు. సమాజంలో అవినీతిని వెలికితీసి అక్రమాలను నివారించేందుకు కృషి చేస్తున్న విలేకరులపై దాడులు జరగడం పట్ల విచారం వ్యక్తపరిచారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జర్నలిస్టులకు రక్షణ కరువు అవుతుందని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వాలు స్పందించి జర్నలిస్టు సోదరులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులు, కెమెరామెన్లు, అదేవిధంగా కంట్రిబ్యూటర్లు అందరూ అన్ని ఛానళ్ల ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో ఒక నిరసన ప్రదర్శన కూడా చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే మీడియా మీద దాడులు చేయడం అనేది మాత్రం చాలా అనాగరికం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మీడియా మీద ఈ విధంగా దాడులు చేస్తే ప్రజాస్వామ్యం మీదే ప్రజలకి నమ్మకం లేకుండా పోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈ పాస్ యంత్రాలు సరిగా పనిచేయక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐద్వా జిల్లా కార్యదర్శి షాహినా బేగం అన్నారు. ఈ పాస్ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని కోరుతూ ఐద్వా నాయకులు డిఎస్ఓ ధర్మారెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. ఈ పాస్ విధానంలోని లోపాలను సరిదిద్ది లబ్ధిదారులకు సరుకులు ఇవ్వాలని కోరుతూ ఐద్వా నాయకులు డిఎస్ఓకు వినతి పత్రం అందజేశారు. రేషన్ షాపుల వద్ద ఈ పాస్లు పనిచేయకపోవడంతో వృద్ధులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఐద్వా నాయకురాలు షేక్ షాహినా బేగం అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విధానాన్ని నిలిపివేయాలన్నారు. డిఎస్ఓ గారిని కలిసి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ విధానం మొత్తం కూడా కరెక్ట్ అయ్యేదాకా కూడాను కొంత పోస్ట్ పోన్ చేయండి. అలాగే వృద్ధులకి అంటే పడనటువంటి బొట్టన వేలు గీరలు పడినటువంటి వృద్ధులందరూ కూడాను ఈ పాస్ విధానాన్ని మినహాయించండి అని చెప్పి చెప్పాము. సారు సానుకూలంగా స్పందించి అట్లాగే వేలు ముద్రలు పడని వాళ్ళకు కూడాను ఐరిష్ పెట్టి ఇవ్వండి అని చెప్పి కూడాను మేము చెప్పడం జరిగిందమ్మా. ఇది మేము కూడాను పబ్లిసిటీ చేస్తాము పేపర్ ద్వారా కూడాను అని చెప్పి చెప్పడం జరిగింది. విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్స్ చేపట్టిన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. తమను ఉద్యోగం నుండి తొలగించడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్సోర్స్ వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. తమ చేత సంవత్సరాల తరబడి పనిచేయించుకుని ఇప్పుడు ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము చేసిన పనిని ప్రభుత్వం ఈ హౌసింగ్ కార్పొరేషన్ ముందుకు తీసుకుపోయే జిల్లాని ఈ విధంగా పనిచేసిన మమ్మల్ని మార్చి 31 నుండి నిర్దాక్షిణ్యంగా తొలగించినారు. ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించడం లేదు. ప్రభుత్వం కనికరించి మా యొక్క ఈ ప్రభుత్వం ఇన్ని చూసి ప్రభుత్వం మా మీద కనికరించి మమ్మల్ని ఇదిలోకి తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తొలగించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నాలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సీఎం చంద్రబాబు సభలో అంగన్వాడీ సిబ్బంది జీతాలు పెంచమని అడిగారన్నారు. అందుకు ఎలాంటి కారణాలు లేకుండా 15 టీచర్లు, హెల్పర్లను తొలగించడం దారుణమన్నారు. విధుల నుండి అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ మస్తాన్బీ, కొండా ప్రసాద్, బి నాగేశ్వరరావు, షబ్బీర్ షంషాద్, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వెంటనే వాళ్ళు ఉద్యోగాల్లో పెట్టుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఈరోజు డిమాండ్ చేస్తున్నది. వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు. ఈ 15 ఇదివరకు బాగా విధులు నిర్వహిస్తున్నారని, వీళ్ళందరూ కూడా బెస్ట్ టీచర్లు అని చెప్పి సర్టిఫికేట్లు ఈ ప్రభుత్వం ఇచ్చున్నారు. అటువంటి టీచర్లని ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా జీతాలు పెంచమని కాగితాలు చూపించిన దానికి తీసేయడం అనేటువంటిది చంద్రబాబు నియంతృత్వ ధోరణికి ఇది పరాకాష్ట. కాబట్టి వెంటనే వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జర్నలిస్ట్ మిత్రమండలి చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వంపై ఉందని అన్నారు ఆయన. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ మర్చిపోయారని అన్నారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. వీఆర్సీ సెంటర్ దగ్గర ప్రత్యేక హోదా కోసం జర్నలిస్టులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపారాయన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. నాంచుడు ధోరణితో రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయిందని, పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి స్పెషల్ స్టేటస్ సాధించాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందని అన్నారు అనిల్. కేంద్రం ఒప్పుకోకపోతే మంత్రివర్గం నుంచి వైదొలిగి ఒత్తిడి తేవాలని సూచించారు. అనంతరం ఆయన జర్నలిస్టులకు నిమ్మరసం తాగించి నిరాహార దీక్షను విరమింపజేశారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనతో రాష్ట్రం అట్టుడుగుతుందని హెచ్చరించారు. సరే ఈ రాష్ట్రంలో పెట్టే ఈ సంవత్సరం పెట్టుకున్నారంటే కనీసం ఒక సింగిల్ పరిశ్రమ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఒక స్పష్టమైన ఇది అంతేగాని మేము ప్రయత్నిస్తున్నాం, వస్తుంది అనేది కాకుండా వస్తుందా రాదా అని చెప్పే ధైర్యం వెంకయ్యనాయుడు గారు తీసుకొని చెప్పాలని చెప్పి కోరుతున్నాం. ఈ రాష్ట్రానికి తప్పకుండా స్పష్టత రాకపోతే మరోసారి ఆంధ్ర రాష్ట్రం తప్పకుండా అని అన్ని అందరూ కూడా పార్టీలకు అతీతంగా అనేక రకాల సంస్థలు సంఘాలు ఉద్యోగస్తులు అందరూ కూడా మరోసారి రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కేంద్రం మాకు సహకరించట్లేదు, కేంద్రం నాకు నిధులు ఇవ్వట్లేదు, ఈరోజు నేను ఏం చేయాలని చెప్పి కేంద్రం మీద నెప వేస్తున్నావు. నిజంగా కేంద్రం మీద నెప వేసే పని అయితే ఇద్దరు కేంద్ర మంత్రులు పక్షం రాజీనామా చేయించి నీ దగ్గరున్న మంత్రుల్ని కూడా బర్తరాఫ్ చేసి ఈరోజు నువ్వు ముందుకే వాళ్ళు పోరాటం చేసి ఈరోజు ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకోవాల్సిన బాధ్యత అందరికన్నా ఎక్కువ ఎవరికన్నా ఉందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మా సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏ విధంగా ఉద్యమం చేసి దక్కించుకున్నామో అదే స్ఫూర్తితో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను దక్కించుకుందామంటూ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వీఆర్సీ సెంటర్లో జర్నలిస్టు మిత్రమండలి చేపట్టిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ జర్నలిస్టు మిత్రమండలి ఆధ్వర్యంలో స్థానిక వీఆర్సీ సెంటర్ వద్ద దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం తెలిపి ప్రారంభించారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే కోటమిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రత్యేక హోదా సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ జర్నలిస్టులు పోరాటం చేయడం అభినందనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఈ ధర్నాలో జర్నలిస్టులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏ విధంగా సాధించుకున్నామో ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, కాంగ్రెసా, బీజేపీయా, సిపిఎంఆ, సిపిఐ తేడా లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు మొత్తం కూడా ప్రజా సంఘాలు కూడా ప్రత్యేక హోదా కోసం వీధుల్లో రావాల్సిన అవసరం ఉంది, పోరాటాలు చేసే అవసరం తెలియజేసుకుంటూ నిజంగా మనస్ఫూర్తిగా జర్నలిస్టు అభినందిస్తున్నా. జర్నలిస్టులు అంటే వార్తలు రాసే వ్యక్తులే కాదు, సమాజానికి అవసరమైన వేళ ఈ యొక్క సమాజానికి దశ దిశ నిర్దేశం చేసేదానికి మేము సైతం కళల్ని ఉద్యమకారుల రూపంలో వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామని నిరూపించినటువంటి నెల్లూరు జిల్లా జర్నలిస్టు మిత్రమండలిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనందరి పోరాటం మనందరి ఆరాటం నెరవేరాలని, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలని, ప్రత్యేక హోదా వచ్చేదాకా మనందరం కూడా సుదీర్ఘ పోరాటం సాగించాలని చెప్పని కోరుకుంటూ మరోసారి జర్నలిస్టులను అభినందిస్తూ. వేసవి సెలవుల అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి అవిశ్రాంత పోరాటం ప్రారంభిస్తామని అన్నారు పిసిసి ఉపాధ్యక్షుడు ఆనం వివేక. వీఆర్సీ సెంటర్లో జర్నలిస్టు సామూహిక నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. కోటి సంతకాల కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టిందని, ఆ తప్పుని సరిదిద్దుకుని పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు వివేక. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జర్నలిస్టు మిత్రమండలి ప్రారంభించిన సామూహిక నిరాహార దీక్ష శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. పిసిసి ఉపాధ్యక్షుడు ఆనం వివేక ఈ నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. వేసవి సెలవుల అనంతరం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. జర్నలిస్టుల నిరాహార దీక్షా శిబిరానికి వచ్చిన ఆయన ప్రత్యేక హోదా కావాలని గొడవ చేసిన బీజేపీ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించిందని విమర్శించారు. రేపు రాబోయేది మా ప్రభుత్వం, మేమిచ్చుకుంటాం మీరేం ఇచ్చేది,
అని మాట్లాడినటువంటి నాయుడు గారు రామ్జెట్ మెటాలి సుష్మా స్వరాజ్ ఈరోజు మాకు లేదు అవకాశం, ఇది ఇస్తే మీకు ఇస్తే ఇంకా చాలా మందికి ఇవ్వాలా, మా వల్ల కాదు అని చెప్పి చెప్పేటటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయంటే దురదృష్టకరం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అవిశ్రాంతమైనటువంటి పోరాటానికి మనం సంసిద్ధం కావాలి. అలా అయితేనే తప్ప ఈ ప్రభుత్వాలు దిగిరావు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నా. ఈ సెలవులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎవరు మొదలు పెట్టినా మొదలు పెట్టకపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం వీధుల్లోకి వస్తుంది, రోడ్లలోకి వస్తుంది అని మాత్రం మీకు అందరికీ సవినీకి మనం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఆనం రంగమయ్యూరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేతం రెడ్డి వినోద్ రెడ్డి కూడా నిరాహార దీక్ష శిబిరానికి వెళ్లి మద్దతు పలికారు. వివిధ ప్రజా సంఘాలు కూడా జర్నలిస్టు మిత్రమండలి చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపాయి. ప్రత్యేక హోదా లభించకపోతే రాష్ట్రం వెనుకబడిపోతుందని, ఏపీ భవితవ్యం బాగుపడాలంటే హోదా దక్కాల్సిందేనని అన్నారు నేతలు. హిజ్రా సంఘాలు కూడా ఈ నిరాహార దీక్షలకు మద్దతుగా తరలివచ్చాయి. ఎన్డీఏ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, జిల్లా నేతలు దీనికోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.